ఇది డెకరేషన్ మా తమ్ముని బర్త్డేకి చేసిన. తను మా శ్రావణ్ 11th క్లాస్మేట్, 11th ఇంటర్ క్లాస్మేట్. సో నేను వీడిద్దరం కలిసి ఇంకా పువ్వులు ఉన్నాయి, అవి ఏడబెట్టాలో అర్థం కాక, అంటే అది మొత్తం బరువుకి కిందికి వచ్చేస్తుంది, అట్లా అర్థం కాక ఇంకా పెట్టలేదు. అవి టేబుల్ మీద డెకరేట్ చేద్దామనేసి అనుకున్నాం. సో ఒకసారి మొత్తం చూసి ఇతను వచ్చేసి నా నర్సరీ నుంచి 10th క్లాస్మేట్, నర్సరీ నుంచి 10th వరకు ఇద్దరం కలిసి చదివాం. ఇతని పేరు వచ్చేసి సూర్య కిరణ్. అంటే వీళ్ళు ఫ్లవర్ డెకరేషన్స్ చేస్తూ ఉంటారు. ఇతని ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికన్నా ఫ్లవర్ డెకరేషన్స్ మ్యారేజ్కి కానీ యానివర్సరీస్ కానీ అండ్ ఇట్లాంటి రిసెప్షన్స్ ఏమన్నా కావాలంటే ఇతనికి ఆర్డర్ ఇవ్వచ్చు, ఇతను వచ్చి చేస్తాడు. No.
హ్యాపీనెస్ తోటి, అంటే బాధతోటి కాదు హ్యాపీనెస్ తోటి, అమ్మ పొద్దు నుంచి వాళ్ళ ఫేస్ లో ఏదో ఇట్లా అరే ఈరోజు నా బర్త్డే ఉంది, నాకు ఒక కేక్ కట్ చెప్పి ఎట్లేదు చాక్లెట్ ఇచ్చారంటే అయితే నా బర్త్డే అనేది అనుకుండు, వాళ్ళ ఫ్రెండ్స్ కట్ చెప్పిస్తారేమో అనుకున్నాం మేము కూడా. కానీ ఇంకా వాడు ఆడుకోవడానికి వెళ్ళంగానే కథం నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఉన్నాం, మొత్తం జాయిన్ చేసేసి ఇంకా సుజగిరి దగ్గర చైతన్ తీసుకొచ్చి చేసేసినాం. మొత్తం వారు కూడా ఎల్బేసి కాపీ చేసి సుజగిరి మీకు కూడా థ్యాంక్స్ రా ఇంత సంబంధించి వాన్ వన్ బర్త్డే ఎంత కలర్ఫుల్గా ఎంత బ్రైట్గా అంటే ఎంతమంది స్టార్టింగ్ ఇచ్చినట్టు మీకు కూడా థ్యాంక్స్ అండ్ సార్ మీకు కూడా థ్యాంక్స్ నా డెకరేషన్ హెల్ప్ చేసినందుకు. సో వచ్చేసరి ఫ్రెండ్స్ చేసిన డెకరేషన్ వాడు బ్లాంక్ అయిపోయింది మైండ్, కేక్ అయితే ఎవరు విలువ మానేసి నేను హాఫ్ కేజీని ఆర్డర్ ఇచ్చిన అంటే ఎక్కువ అయితే మళ్ళీ తినలేక మళ్ళీ పడేసాడు అయితే కొంచెం ఆర్డర్ చేసిన. ఇప్పుడు చూస్తే ఏంటంటే మా ఫ్యామిలీ మొత్తం మళ్ళీ ఒక ట్యూషన్ అబ్బాయి అండ్ మా ఫ్రెండ్ ఎక్కడ సరిపోతారు ఏం కాదు, మళ్ళీ బిర్యానీ కూడా నేను మమ్మీ మంచిగా పెట్టేసుకుంటా బిర్యానీ ఋత్విక్ చెప్పు. Do you like Ruthvik? You like? Yes. Bablanna birthday bagunda? Enta bagundi? How much? Achyudu. Okay, birthday celebration ayipindi. Cake ikkada vetteskoni memu biryani tintunna. Etlundi biryani? Baagunda shrava? Nijanga baagunda? నువ్వు చెప్పు బాబా. అవునా పుట్టికి బాగాలేదా? బాస్మతి రైస్ పెట్టలేదు. నార్మల్ రైస్ బిర్యానీ కానీ సూపర్ ఉంది కదా.